ఎట్టకేలకు ఆ ఐఏఎస్ అధికారులు దిగొచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను పాటించేందుకు ముందుకొచ్చారు. న్యాయస్థానం సేవా శిక్ష విధించడంతో ముగ్గురు ఐఏఎస్లు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో గడిపారు. వారితో కలిసి భోజనం చేశారు. మరో ఇద్దరు అధికారులకు కోర్టులో ఊరట లభించగా మిగతా ముగ్గురు ఎక్కడా హాజరు కాలేదు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టవద్దంటూ 2020 జూన్ 11న ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఏమైనా ఉంటే వాటిని తొలగించాలని ఆదేశించింది. పంచాయతీరాజ్, పురపాలక, విద్యాశాఖ సహా పలు ప్రభుత్వ విభాగాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఏడాది పాటు ఆయా శాఖలు అఫిడవిట్లు దాఖలు చేయలేదు, కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయలేదు. దీంతో హైకోర్టు సీరియస్ అయింది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పాటించలేదన్న అభిప్రాయానికి వచ్చిన హైకోర్టు 8 మంది సీనియర్ ఐఏఎస్లకు 2 వారాల పాటు జైలు శిక్ష, 1000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. అయితే తాము చేసిన సేవలను, వయసును పరిగణలోకి తీసుకుని జైలు శిక్షను రద్దు చేయాలని వారు కోరారు. కోర్టు ధిక్కరణకు బేషరతు క్షమాపణ చెబుతూ మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటామని, మరింత జాగ్రత్తగా ఉంటామని హామీ ఇచ్చారు. ఐఏఎస్ల విజ్ఞప్తిని హైకోర్టు కనికరించి సామాజిక సేవను శిక్షగా విధించింది. ప్రతి నెలా ఒక ఆదివారం ఏదైనా సంక్షేమ హాస్టల్కు వెళ్లి అక్కడి విద్యార్థులతో గడపాలని, సొంత ఖర్చుతో ఆ రోజు విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని, ఇలా 12 నెలల పాటు చేపట్టాలని ఆదేశించింది. ఇందుకు వారు అంగీకరించారు కూడా. ఏ అధికారి ఏ జిల్లాలో సామాజిక సేవ చేయాలో కూడా కోర్టు నిర్దేశించింది. ఈ తీర్పుపై శ్రీలక్ష్మి అప్పీలు చేశారు, కానీ కోర్టు స్టే ఇవ్వలేదు. ద్వివేది, గిరిజాశంకర్ ధర్మాసనాన్ని ఆశ్రయించగా సేవా శిక్షను 8 వారాల పాటు నిలిపివేసింది. బి రాజశేఖర్, చినవీరభద్రుడు మాత్రం ఆదివారం హాస్టళ్లకు వెళ్లి సేవ చేశారు. సేవా శిక్షలో భాగంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని బాలయోగి గురుకుల పాఠశాలను ఆదివారం సందర్శించారు. విద్యార్థినులతో పాఠ్యాంశాలపై కొద్దిసేపు ముచ్చటించారు. కష్టపడి చదవాలని, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని సూచించారు. తర్వాత విద్యార్థులందరికీ చాక్లెట్లు పంపిణీ చేశారు. 8 ఐఏఎస్ల్లో 3 అధికారులు ఎక్కడా హాజరు కాలేదు. సామాజిక సేవకు సంబంధించిన ఫోటోలు కోర్టు రిజిస్ట్రార్కు పంపించాలని, ఎవరైనా సేవలో పాల్గొనుకుంటే తిరిగి వారిపై కోర్టు ధిక్కరణ కేసును ప్రారంభించాలని కోర్టు తీర్పు సందర్భంగా ఆదేశించింది. దీంతో తొలి నెలలో సామాజిక సేవ చేయని 3 ఐఏఎస్లపై మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు తెరుస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.